ఏంటి సాక్ష్యం ఎలా ఉండబోతుంది, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? క్యారెక్టర్ ఇస్ రియలీ న్యూ, ఐ థింక్ నచ్చింది బాగా. వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఎగ్జాక్ట్లీ? Reaction, I think I'll try and talk in little Telugu. it's a subject chala different ga undi. It's very different. The subject is very different, you know, the five elements of nature. So the how the five elements are the witness and they help the hero, and you know, it's very new. Mem kuda waiting, so meer ok sari సాక్ష్యం పంచభూతాలు సాంగ్ లాంచ్ 1 2 3 గో అంటే సాంగ్ ప్లే అయిపోతుంది. అంటే ఇప్పుడు మన లిజనర్స్ అంతా కూడా ఇప్పుడు 2 మినిట్స్ 3 మినిట్స్ సాంగ్స్ కి అలవాటు పడ్డారు. లిరిక్స్ ఏమన్నాయో మనకు తెలియదు, పట్టించుకో. ఆ మ్యూజిక్ ఆ బీట్ మన రిధమ్ మన అలా ముందు తీసుకెళ్ళిపోతాం. కొన్ని సాంగ్స్ లిరిక్స్ వాల్యూస్ ఉంటాయి. సో ఈ సాంగ్ కరెక్ట్ గా కానీ మనసు పెట్టి ప్రతి లిమే కదా మన లైఫ్ లో ఇలాగే జరుగుతుంది కదా అని మనం ఫీల్ అవుతూ కానీ ఆ లిరిక్స్లో ఏముంది అంటే లిరిక్స్లో మెయిన్ కాన్సెప్ట్ థీమ్ ఒకసారి నేను చెప్తాను. నేను కథలో అనుకున్నది ఏంటనేది దాన్ని బట్టి మనం ఆ మౌంట్లో ఫైవ్ ఎలిమెంట్స్ మన రెగ్యులర్గా మన లైఫ్లో ఫైవ్ ఎలిమెంట్స్కి మనకి ఎలాగ అవన్నీ మనకి యూజ్ అవుతున్నాయి మనం కానీ తప్పులు చేస్తే మనం చేసేటప్పుడు మీకు కౌంట్ డౌన్ అలవాటు ర్యాకెట్ లాన్ చేసినట్టు 5 4 3 2 1 అంటారు. నా విన్నపం ఏంటంటే అందరూ కలిసి 12 నుంచి 12 నిమిషాల పాట కాబట్టి 12 నుంచి 1 వరకు కౌంట్ డౌన్ చేసి ఈ పాటని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. ఆల్రైట్, సో న్యూ వే, యా, లెట్స్ డు ఇట్. ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాం. అవును, ఇప్పుడే చూస్తుంటే 5 వచ్చాం. సో అందరూ ఇప్పుడు 1 2 3 4 5 అనగానే మీరు స్టార్ట్ చేయండి. డన్ సార్. డన్. 5 అనగానే 12 నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నెంబర్స్ ఎవరి? 5 నాది. మీరు ఉన్నాను సార్? అసలు లేవు. నువ్వు అసలు పంచభూతాలు మనుషులు కాదు, పంచభూతాలని చూస్తున్నారు అంతే. ఓకే ఓకే, రెడీ? పూజ స్టార్ట్. పూజ స్టార్ట్. 5 4 3 2 1 $0. ఇప్పుడు 12 నుంచి లెక్క పెట్టు. ఇప్పుడు 12 నుంచి మీరు కౌంట్ డౌన్ చేసి పాటని విడుదల చేయండి. ఓకే, అంటే నెక్స్ట్ ఎలిమెంట్ వెళ్తున్నాను చెప్పడానికి అది అన్నంతో చెప్తాను. ఓకే ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ అవగానే నెక్స్ట్ ఏ ఎలిమెంట్ లో వెళ్ళిపోతాం అని చెప్తాను. మ్యూజిక్ లోనే 6 5 4 3 2 1 లాంచ్. హాయ్ అండి, ఈరోజు రెడ్ ఎఫ్ఎంలో మన పంచభూతాల సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. సో మేమంతా చాలా ఎగ్జైట్ అయ్యాం, మీరు అందరూ వినే ఉంటారు ఆల్రెడీ. ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ కూడా ఉంది. ఈ పంచభూతాల సాంగ్ని చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాం మా సాక్ష్యం టీం అంతా. అనంత్ నేను చాలా రీసెర్చ్ చేసి ఈ సాంగ్ గురించి డిస్కస్ చేసుకుని రాయడం జరిగింది. ఇప్పటి వరకు పంచభూతాల మీద అసలు ఎవరో పాట రాయలేదని నేను నాకు అనిపించి, అంటే ఎక్కడైనా ఉన్నట్టు ఉన్నాయో కూడా తెలియదు. మేము నేను పంచభూతాల మీద సాంగ్ రాయాలనుకున్నప్పుడు చిన్న రీసెర్చ్ చేస్తే ఎక్కడ మాకు పంచభూతాల మీద డైరెక్ట్గా సాంగ్ దొరకలేదు. సో మన కథ కూడా పంచభూతాల మీద ఉంది కాబట్టి డెఫినెట్గా దాన్ని కొంచెం బేస్ చేసుకుని ఒక ఎలాబరేటెడ్గా అంటే ఇంకెప్పటికీ ఉండిపోయేలాగా ఒక సాంగ్ రాస్తే బాగుంటుందని అనిపించి అనంత్ శ్రీరామ్ నేను చాలా డిస్కస్ చేసి రాయటం జరిగింది. సో ఈ సాంగ్ 12 మినిట్స్ ఉంటుంది. ఇది మూవీలో అయితే ఒక 5 ఎపిసోడ్స్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, ఒక బ్యాక్గ్రౌండ్ థీమ్ మ్యూజిక్లో వస్తూ ఉంటుంది.
సో నేను ఏదైతే కథ ద్వారా చెప్పాలనుకుంటున్నానో దాన్ని ఒక మ్యూజికల్గా చెప్పడానికి ఈ సాంగ్ని ప్లాన్ చేసాం. ఈ సాంగ్ డెఫినెట్గా సంథింగ్ స్పెషల్ మా అందరికీ, అలాగే వింటున్నప్పుడు మీరు కూడా అదే ఫీల్ అవుతారు. ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క రకమైన తత్వం ఉంటుంది. అంటే కొన్ని సాంగ్స్ మనం వింటున్నప్పుడు మ్యూజికల్గా క్యారీ అయిపోతూ ఉంటాం, ఆ బీట్ బాగుంటే బీట్ని ఫాలో అయిపోతూ ఉంటాం, ఆ లిరిక్స్ ఏమని కూడా పట్టించుకో. కొన్ని పాటల్లో లిరిక్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో ఈ పాట ఎలాంటిదంటే బీటు ఉంటుంది, లిరిక్స్ ఉంటాయి, బట్ మనం వింటున్నప్పుడు ఆ లిరిక్స్ ఏంటి, దాంట్లో ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అని అర్థం చేసుకుంటూ వింటే మాత్రం 12 మినిట్స్ అనేది 2 మినిట్స్ లాగా అయిపోతుంది. సో ఒక రకమైన ఎమోషన్ వస్తూ ఉంటుంది, అందరూ రీచెక్ చేసుకునే ఒక అనుభూతి కలుగుతుంది. అంటే మనం నిజమేగా మన రియల్ లైఫ్లో మనకి ఎంత ఇస్తున్న ఈ పంచభూతాలు విషయంలో, మనం ఒక ఏదైనా బ్యాడ్గా బిహేవ్ చేసినా, మనం ఏదైనా తప్పులు చేసినా కూడా మనల్ని పంచభూతాలు ఎలా పనిష్ చేస్తాయి అనేది ఒక కాన్సెప్ట్ థీమ్ ఇది. సో దీంట్లో నా కథకి సంబంధించిన ఏదైతే మేజర్ ఎలిమెంట్ ఉందో, 4 దిక్కుల వైపు చూసి ఎవరూ చూడలేదని అనుకోవద్దు, పైనుంచి ఒక 5వ దిక్కు చూస్తూ ఉంటుందనే ఒక కాన్సెప్ట్ మీద నేను కట్ చేయడం జరిగింది. ఆ కథలో ఉన్న సారాంశాన్నే అనంత్ ఒక పల్లవిగా మలిచి దాని నుంచి ఇంకా డెప్త్కి వెళ్ళి చాలా నెక్స్ట్ లెవెల్ లిరిక్స్ తోటి రాయడం జరిగింది. సో ఇలాంటి కాన్సెప్ట్ అనుకోవటం ఈజీ కానీ దాన్ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ టైంలో సరైన లిరిసిస్ట్ దొరకకపోయినా, దాన్ని గైడెన్స్ చేసే సరైన మ్యూజిక్ డైరెక్టర్ దొరకకపోయినా ఇలాంటి సాంగ్లు రావు. సో ఈ సాంగ్కి హర్షవర్ధన్ రామేశ్వర్ ది బెస్ట్ ట్యూన్ ఇవ్వడం జరిగింది. అంటే ట్యూను అంటే ఒక చిన్న థీమ్ లాగా ఆయన ఇస్తే దాన్ని మళ్ళీ దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ అనంత లిరిక్స్ రాయటం, ఆ లిరిక్స్ రాస్తున్నప్పుడే కొంత ట్యూన్లో ఫామ్ అవటం, అది ఒక మిక్స్డ్గా ఒక టీమ్ వర్క్లో జరిగింది. సో ఓవరాల్గా ఈ సాంగ్ని మీరు అందరూ ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు ఈవినింగ్ జరగబోయే ఆడియో ఫంక్షన్ కూడా మేము అందరం చాలా ఎగ్జైట్ అయి ఉన్నాం. సాక్ష్యం సినిమా చాలా జెన్యున్గా, అంటే ఏదో ఒక సినిమాని చూసి ఇన్స్పైర్ అవ్వటం లేదంటే వేరే ఏదన్నా ఎక్కడన్నా జరిగిన ఇది కాకుండా నా రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు, చూస్తున్నవి మన తెల్లారితే చూస్తున్న పేపర్లు, వాటిలో న్యూస్లు అవన్నీ చూసి ఒక మన అందరిలోనూ ఒక భయం అనేది ఏదో ఒకటి రావాలి. ఆ భయం రావాలంటే ఏంటి అని అంటే ఆ తప్పు చేసిన వాళ్ళందరికీ ఒక్క సెకను సాక్ష్యం సినిమా దానిలో ఉన్న థీమ్ గుర్తొస్తే తప్పనిసరిగా ఒక రకమైన వైబ్రేషన్ కలుగుతుంది. సో అదే కాన్సెప్ట్ బేస్ చేసుకుని నేను ఈ కథ చేయటం జరిగింది. సో దీన్ని అలాగే సక్సెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగు శ్రోతలందరికీ కూడా నా వినయపూర్వకమైన నమస్కారం. ఈరోజు ఒక కొత్త ప్రయత్నంతో సాక్ష్యం బృందం మీ ముందుకు వస్తుంది. అప్పటి వరకు చేయని ప్రయత్నం మొదలు పెడితే దాన్ని సాహసం అంటారు, ఆ ప్రయత్నం విజయవంతమైతే అది సంచలనం అంటారు. ఈ సాహసం సంచలనానికి మించి ఒక సంతృప్తిని మిగల్చగలిగే ఒక అద్భుతమైన పాటని సాక్ష్యం బృందం ఈరోజు మీ ముందుంచింది. మనకి నిత్య జీవితంలో సహాయ సహకారాలు అందించే పంచభూతాలకి నివాళిగా ఈ పాటను మేము అందించడం జరుగుతుంది. ఈ ఆలోచన వచ్చిన దర్శకుడికి మొదట అగ్రతాంబూలం ఇవ్వాలి. ఎందుకంటే సినిమాల్లో ఎన్నో రకాల సన్నివేశాలను సృష్టించవచ్చు, కానీ పంచభూతాల మీద ఒక పాట చెయ్యాలి, అది చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలన్న ఆలోచన మొదట వచ్చింది మాత్రం దర్శకులకి. ఆ విద్యుత్తు మొదట పుట్టింది దర్శకులకి. ఆ విద్యుత్తు ద్వారా ఒక దీపంలా బల్బులాగా నేను వెలిగితే, ఒక ఫ్యాన్లాగా మ్యూజిక్ సంగీత దర్శకుడు తిరిగితే, ఇవన్నీ కూడా వాటికి మూలం ఆ విద్యుత్తు. ఆ విద్యుత్తును తీసుకుని మేము ఈ పాటను తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా గంభీరమైన సాహిత్యం ఉండాలి కాబట్టి ముందు మీరే రాయండి అని చెప్పి వెనుకుండి నన్ను నడిపించిన హర్షవర్ధన్ రామేశ్వర్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆయన గనక పూర్తిగా బాణి ఇచ్చుంటే ఇంత అద్భుతంగా ప్రతి శ్రోత చెవులకి చేరుకునే విధంగా ఈ పాట రాయగలనో లేదో నాకు తెలియదు, కానీ ఆయన సంగీతంతో నా సాహిత్యానికి ఒక అర్చన చేశాడనే చెప్పాలి. అందుకు ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇక శ్రోతల వంతు పాట 12 నిమిషాలుందా 2 నిమిషాలుందా అని కాకుండా పాట విన్నంతసేపు మనం భావోద్వేగానికి లోనయ్యామా లేదా అన్నది మాత్రమే గీటరాయిగా పెట్టుకుని ఈ పాటని ప్రశాంత చిత్తంతో విని మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఈ పాట ఆడియోకే కాదు, సినిమాకు కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సగం నేపథ్య సంగీతం ఈ పాట ఆధారంగానే వస్తుంది కాబట్టి ఈ పాట చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న పాట. ఇలాంటి పాటను రాసినందుకు ఒక పక్క గర్వపడుతూనే ఓ పక్క ఆత్మసంతృప్తిని కూడా నేను వ్యక్తం చేస్తున్నాను. ఈ పాటను ఆదరించండి. అలాగే ఈ పాటని పూర్తిగా
పూర్తి నిడివి చూడాలనుకుంటే మాత్రం శిల్పకళా వేదికలో జరిగిన ఆ పాట ఆట సందీప్ ఈ పాటకి ఇచ్చిన ప్రదర్శనని మీరు చూడొచ్చు. అలాగే ఈ పాట కలకాలం నిలిచిపోవాలంటే తెలుగువారు అందరి ఆశీస్సులు మాకు కావాలి. రేపు ప్రతి భాషలోనూ తెలుగులో ఇలాంటి పాట వచ్చింది, ఇలాంటి పాట మాకు రాయాలి అని చెప్పి అక్కడ గీత రచయితల్ని దర్శకులు అడిగే స్థాయికి మీ ఆదరణ ఉంటుందని నేను భావిస్తూ విరమిస్తున్నాను. హాయ్ అండి, నేను మీ బెల్లంకొండ శ్రీనివాస్. మా పంచభూతాల థీమ్ సాంగ్ ఆఫ్ సాక్ష్యం మేము రెడ్ ఎఫ్ఎం 93.5 FM లాంచ్ చేసాం అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రమోటింగ్ అ సాంగ్ త్రూ రెడ్ ఎఫ్ఎం అండ్ కీప్ లిజనింగ్ టు రెడ్ ఎఫ్ఎం. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Pooja Hegde and we're here at Red FM. We just launched our first, one of our songs from Saksham, the Panchabhutalo song. And thank you so much for giving us this platform. And the songs are really amazing. We have our audio launch today. And go watch the movie in a theater. Chudandi. It's going to be one of a kind experience. Thank you. This video meeku nachinatlayite like cheyandi, share cheyandi. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.